యేసు యెరూషలేమునకు వెళ్ళుచుండగా గొప్ప జనసమూహములు ఆయనను వెంబడించాయి. రక్షణ మార్గమును గూర్చియు దేవుని రాజ్యమును బోధించమని వారు ఆయనను కోరిరి. ఈయన నిజంగా ప్రవక్తే. బోధకుడా, నన్ను రక్షించు. ప్రభువా, మమ్మల్ని రక్షించండి, రక్షించండి. దేవునికి స్తోత్రం. సత్య మార్గమును మాకు చూపండి ప్రభు. యెరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను ఒకడు యేసు ఎవరో చూడగోరి జనులు గుంపుగూడి ఉన్నందున చెట్టెక్కెను. అదిగో పన్ను వసూలు చేసేవాడు. జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నా. మా ఇంటికా? అతని ఇంటికి ఎవరైనా వెళ్తారా? వినండి, నేను నా ఆస్తిలో సగ భాగము ఇప్పుడే పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతను 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. నమ్మలేకపోతున్నాను. పన్నులు వసూలు చేసేవాడు డబ్బులు తిరిగి ఇవ్వడం అసాధ్యము. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను.